కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి ప్రధాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుల మతాలకు అతీతంగా ఉన్నత పదవులు కల్పించిన గొప్ప నాయకుడు అని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మేసాల ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్ పరిధి భగీరథ విగ్రహం వద్ద సగర నాయకుడు గుర్రల రాంబాబు ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, 9వ డివిజన్ కార్పొరేటర్ కంపరబాబు, 20వ డివిజన్ కార్పొరేటర్ కొప్పాక సత్యనారాయణ, 35వ డివిజన్ కార్పొరేటర్ బావులు రామకృష్ణులు పాల్గొని చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన కేకును కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్ కంపరబాబి, డివిజన్ నాయకుడు రాంబాబులు మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు బాలసూరిబాబు, సగర పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సగర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి కుల మతాలు భేదాలు లేకుండా అందరూ బాగుండాలి అని నాలాంటి స్థాయిలో తక్కువ స్థాయిలో ఉన్న మాకు కూడా గుర్తించి ఈరోజు ఈ స్థాయికి పట్టుకొచ్చేదంటే నిజంగా రాజకీయంలో అందరూ ముందు ఉండాలి, సమాజం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి నాయకులు పట్ల మేమున్నందుకు, జనసేన వేదికల్లో పాల్గొన్నందుకు ఎంతో అదృష్టంగా భావించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ డివిజన్ పెద్దలకు మా వార్డు కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావించి ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన మరింత అభివృద్ధి పదంలో కాకినాడని మీ అందరికీ తెలుసు కాకినాడని ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో తప్పకుండా అలాగే కంటిన్యూ చేసి మళ్ళీ మా వార్డుకి మళ్ళీ మా కాకినాడకి ఎమ్మెల్యే కింద నెగ్గి మా అందరికీ తోడుగా ఉండి మా కార్యకర్తలు ఎవరైతే మాకు ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు ఇవాళ 9వ డివిజన్లో వైఎస్ఆర్సిపి నాయకులు చాలామంది గారు అందరికీ పేరు 9వ వార్డు కంపర బాబీ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, బల్లా సూరిబాబు గారికి, కటార్ తిరుమూర్తి గారికి, కటార్ రామకృష్ణ గారికి, కటార్ విష్ణు గారికి, కటార్ గురాల స్టెఫిన్ గారికి, అలాగే నక్క కిషోర్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గొడరగుంట సీతారాం నగరం అభివృద్ధి చేసినందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటూ మా గొడరగుంట సీతారాం నగరం అంతా మాకు లోతు నీరు ఉండిపోతుండేది రోడ్డులంట, అదంతా బాగా ఐటి చేసి మెరక చేసి డ్రైనేజీలు అన్ని శుభ్రంగా చేసినందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి